ಭರತ ಚಂದಕಯ ಕಾರಣ ಜನ್ಮುಡ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎందరో ముఖ్యమంత్రులు వస్తుంటారు వెళ్తుంటారు, కానీ గత చరిత్రలను తిరగరాసి గాంధీజీ కలలను గాని గ్రామ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేసి కొత్త చరిత్రకు నాంది పలికింది మాత్రం ఆంధ్రప్రదేశ్ నవ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సేవల్లో కొత్త ఒరవడి నాంది పలికింది. సంక్షేమం అంటే ఇదిరాబాయ్ అనే తట్టుగా ప్రజలకు అర్థమయ్యేలా జగన్ సంక్షేమం దేశం మొత్తం చాటింది. ప్రజలంటేనే సంక్షేమం అన్న పదానికి నిర్వచనం చెప్పింది. రేషన్ కార్డు మొదలుకొని సామాజిక పెన్షన్ల వరకు కులాలు మతాలు రాజకీయాలకు అతీతంగా అర్హులకు అందజేస్తూ అందరి ప్రభుత్వంగా పేరుగాంచింది. ఇలా వైఎస్ఆర్సిపి 4 ఏళ్ల పాలనలో లెక్కలేనన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదల ముఖాల్లో చిరునవ్వు చిందేలా చూస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం. గడిచింది కాలం, నెగ్గింది ఆలోచన విధానం, ఆచరించింది ప్రజానీకం, అనుభవిస్తుంది సంతోషం. నేడు ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సిపి పార్టీ 4 ఏళ్ళు పూర్తి చేసుకొని నవ ఆకాశానికి ఎగరవేస్తూ జెండాను రెపరెపలాడిస్తుంది. 5 ఏళ్లకు పరిపాలన అడుగు పెట్టబోతుంది. 4 ఏళ్లు కంప్లీట్గా పూర్తి చేసుకున్న ఆ ప్రభుత్వం 5 ఏట అడుగు పెడుతూ గొప్ప పునాదులను చరిత్రకలు తిరగరాసి పారేసింది. శభాష్ అనక తప్పదు, అభివృద్ధి అంటే ఇదే అని చెప్పక తప్పదు. చదువులకు పెద్దపీట వేయడమైతేనేమి, చుక్కల భూములకు విముక్తి కల్పించి దేశ చరిత్రలో కని విని ఎరగని స్థాయిలో జగన్ వ్యూహం అమలు చేయడం అయితేనేమి, మెడికల్ కాలేజీలకు గొప్పగా మహర్దశగా అడుగులు వేయడమైతేనేమి, ఏకంగా ప్రతి ఇంటికి ఫ్యామిలీ ఫిజిషియన్ అనే కొత్త చరిత్రతో మన ఇంటికే డాక్టర్ వచ్చే పద్ధతిని తేవడం అయితేనేమి, ప్రతి పిహెచ్సికి 2 వైద్యులను పెట్టడం అయితేనేమి, 4 ఏళ్లలో 100,000 మందికి పైగా సేవలను అందించడంలో ప్రోత్సహించడంలో నిలబడ్డమైతేనేమి, రైతన్నకు భరోసాగా పారిశ్రామిక అభివృద్ధికి తోడుగా గ్రామ వార్డు సచివాలయాలతోనే కాదు పేదల ప్రజలకు ధైర్యం నమ్మకం కల్పించింది అధికార వైఎస్ఆర్సిపి పార్టీ ప్రభుత్వం. ఇన్ని చేసిన ప్రభుత్వం 2024 సంసిద్ధమవుతుంది గొప్ప స్థాయిలో. పాలన అంటే ఇది, పేద ప్రజల కోసం నిలబడే ప్రభుత్వం అంటే కూడా ఇది అనేటట్టు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే చెందుతోంది. ప్రజలను నమ్మడం కాదు, అనుకున్నది పేద ప్రజలకు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన ప్రతి పథకంను నెరవేర్చిన ఘనత జగన్కే సొంతం. ఇల్లు అనేది ఒక కళ, అలాంటి కళను నెరవేరుస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇస్తున్న ఇల్లులకు దానికి వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. చదువులకు డబ్బు లేదని, పేదవాళ్ళు చదువులకు దూరం కాకూడదని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది స్కూళ్లలో నాడు నేడు పనులు జరుగుతున్నాయి. ప్రభుత్వ బడులకు ప్రైవేట్ బడులకు పోటీ పడే పరిస్థితి వచ్చింది. ఏకంగా గవర్నమెంట్లో సైతం అడ్మిషన్ దొరికితే చాలరాబోయ్ అనే స్థాయికి ఇప్పుడు అంతా కూడా వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది. స్కూళ్ళు మారాయి, విద్యా వ్యవస్థ మారింది, చదువులకు గొప్పగా విద్యార్థులు వెళ్తున్నారు. ఇదే కాదు, భూముల రేట్లు పెరుగుతున్నాయి. ఏకంగా గతంలో కోల్పోయిన భూములు సైతం ఈరోజు మనకు పట్టాలు వచ్చాయి. పెద్ద పెద్ద చదువులు చదవాలి, ఇతర దేశాలకు వెళ్ళాలి, ప్రపంచవ్యాప్తంగా చదవాలనుకునే పేదవాళ్లకు సైతం ప్రభుత్వం ఏకంగా 1 కోటి రూపాయల దాకా వెచ్చించి మరి వాళ్ళను పంపించే స్థాయి ఉంది. ఇంతకన్నా గొప్పగా ఏ ప్రభుత్వం చేస్తుంది, ఏ రాష్ట్రంలో ఉంది? ఇలా ఫ్యామిలీ ఫిజిషియన్ అనేది ఒక కొత్త చరిత్రే అని చెప్పాలి. ఇక్కడ ఫ్యామిలీ ఫిజిషియన్ వ్యవస్థ దేశంలోనే కొత్త చరిత్ర సృష్టించింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రజల వద్దకే వైద్యం వెళ్ళింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఫ్యామిలీ ఫిజిషియన్తో కొత్త భరోసా వచ్చింది. ఏదైనా రోగం వస్తే ఇంట్లోనే కుప్పకూలి చనిపోతామా అన్న భయం ఉండేది ఒకప్పుడు. ఈరోజు ఉదయాన్నే డాక్టర్లు ఇంటికి వచ్చి మనల్ని చూసే పరిస్థితి వచ్చింది. ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ విధానంలో డయాబెటిక్స్, హైపర్ టెన్షన్తో పాటు పలు వ్యాధులకు గుర్తించి వైద్యం చేస్తారు. అవసరమైతే చికిత్స నిరంతరం ఎప్పటికప్పుడు 24/7 ఉండేలా హాస్పిటళ్లకు షిఫ్ట్ కూడా చేస్తారు.
నాలుగేళ్లలో 100,000 మందికి పైగా జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలిచారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ల వ్యవస్థ 2019 నాటికి పూర్తిగా నిర్వీర్యమైంది. దీంతో బాధితులు బిక్కుబిక్కుమనే పరిస్థితి. అధికారంలోకి వచ్చి రాగానే ముఖ్యమంత్రి జగన్ 108 వ్యవస్థపై దృష్టి సారించారు. మండలానికి ఒక 108 అంబులెన్స్లను ఏర్పాటు చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సర్వీసులు మెరుగుపడ్డాయి. దీనికి తోడు మండలానికి ఒక 104 వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఇంటి వద్దకే వెళ్ళి వైద్య సేవలు అందించే పద్ధతిని తెచ్చారు. కరోనా లాంటి భయంకరమైన దుస్థితి పరిస్థితి వచ్చినప్పుడు ఈ 108 అంబులెన్సులే పెద్ద దిక్కుగా నడిచాయి. ఆపన్న అస్తములా ఆదుకున్నాయి. జగనన్న భరోసా రైతులకే కాదు, ప్రతి ఒక్కరికి నేనున్నాను, నేను విన్నాను అని ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారం నిలబడ్డ తీరికే ప్రజానీకం జయకొడుతుంది. రాబోయే ఎన్నికల్లో ప్రజానీకం మరోసారి జగనన్ననే గెలిపించుకుంటామని జయకొడి శభాష్ అంటుంది. ఈ వీడియోను అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.